ఒకసారి నర్సాపేటలో అనుకుంటా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దైవజనులు వెళ్ళాడు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం. వెళితే అక్కడ ఒక వింత అనుభవం మాకు ఎదురైంది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే సాతాను చేసే తంత్రాలు, దేవుని వాక్యాన్ని ప్రజలు వినకుండా వాడు ఎలాగో క్రేజ్ చేస్తాడు అని ఆ రోజు తెలుసుకున్నాను నేను. పిల్లారా వింటున్నారు కదా, ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆ వెనకొల్ల చెప్పండి హల్లెలూయా. దైవజనుడు దేవుని వాక్యం అంతా పాటలు పాడిన దాకా బాగానే ఉంది, ప్రారంభ ప్రార్థన బాగానే ఉంది, ఆరాధన బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అన్న వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపడ్డాడు శాలేమన్న. ఇక ఆయన వాక్యం మొదలుపెట్టి చిన్నగా మూల వాక్యం చదివించి ముందుకెళ్తూ ఉన్నాడు, వాక్యంలో ముందుకెళ్తూ ఉన్నాడు. చెబుతూ ఉంటే చిన్నగా ఆ జనాల్లోంచి చిన్న చిన్న అలికిడులు ప్రారంభమైనవి. ఏంటో తెలుసా, దగ్గుతున్నారు జనాలు. ఫస్ట్ ఒకళ్ళు దగ్గారు, తర్వాత ఇంకొకళ్ళు దగ్గారు. ఇంకా ఈ దగ్గు రోగం అందరికి వచ్చేసింది. అది ఒక వైరస్ లాగా అప్పటికప్పుడు అందరూ తగ్గటం మొదలుపెట్టారు. నిజమండి, నిజం, అందరూ తగ్గుతున్నారు. చివరి వ్యక్తి మొదలుకొని ఇంకెక్కడ దాకా వచ్చిందంటే ఆ ఫస్ట్ కూర్చున్న వ్యక్తి దాకా అందరూ తగ్గుతుంటే మాకేమో కోపం వస్తుంది. మాకు అదొక బలహీనత. ఇక్కడ కూర్చుంటాం కదా, అన్నైనా కూర్చుంటాం కదా, అన్న వాక్యం చెబుతూ ఉంటే ఎవరికన్నా ఒక ఫోన్ మోగిందనుకో ఇక కోపం వచ్చింది. ముందే చెబుతాం కదా ఫోన్లు సైలెంట్లో పెట్టి అని చెబుతామా చెప్పమా, ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ ఫోన్ మోగుతూ ఉంటే మాకు ఎలా అనిపించదు తెలుసా. విలువైన సంగతులు అందిస్తూ ఉన్నప్పుడు అలాంటి అభ్యంతరాలు ఎదురైనప్పుడు బాధ కాదా, మీకు కూడా కొంతమంది కోపం వచ్చింది అవునా కాదా. మాకు కోపం వస్తుంది, ఇల్లు ఏం మనుషులు ఇప్పుడు తగ్గుతున్నారు, అందరు కలిసి ఒకసారి కట్టగట్టుకొని తగ్గుతున్నారు, ఏం మనుషులు ఇల్లు అని చెప్పి మేము వాళ్ళ మీద కోపడుతూ ఉంటే విచిత్రం చెప్పమంటారా. తర్వాత మేము కూడా తగ్గుతున్నాం, మేము కూడా అంటున్నాం అన్న మా కలి చుట్టం మొదలు పెట్టారు, మీకేమైందని, మీకేమైంది వాళ్ళు తగ్గుతున్నారు మీరు కూడా తగ్గుతున్నారని తెలియదు పాస్ గారు, దగ్గు వస్తుందని దగ్గు ఆపలేం కదండి. అంటారు కదా కక్కు వస్తే ఆపలేమన్నట్టు, దగ్గు వచ్చినా కూడా నోరు అడ్డం పెట్టుకున్నా కూడా దగ్గుతున్నాం, దగ్గు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లే, ఏం జరుగుతుంది నాయన, వాకింగ్ చెప్తామంటే ఈ అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు తగ్గుతున్నారు మేము తగ్గుతున్నాం అనుకుంటే విచిత్రంగా శాలేమన్న కూడా తగ్గటం మొదలుపెట్టాడు. శాలేమన్న కూడా తగ్గుతున్నాడు. అప్పుడు ఆయన మాకల్ని చూశాడు, మొత్తానికి ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి ఇక అందరూ కాస్త ప్రార్థనలో ఉన్నాం. ఆ రోజు ఎట్టకేలకు తర్వాత ఆ శోధన తొలగిపోయింది, ఆ కూటాన్ని ముగించుకొని వచ్చాం. హల్లెలూయా. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దైవజనుని డిస్టర్బ్ చేయాలని చూస్తాడు, అభ్యంతరపరచాలని చూస్తాడు. ఒకవేళ ఎక్కడ వాడు సక్సెస్ కాకపోతే ప్రజల్లో వాడు క్రియ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుని వాక్యం వినబడతా ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధతో మనం ఆలకించాలి. ఏ మాట ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ఏ మాట ప్రభు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అని దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఒక్క మాట మనకు దొరికితే చాలండి. మనకు అవసరమైన మాట ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఒక్క మాట మనకు దొరికితే ఎలా ఉంటుందో తెలుసా. పొలం చూడండి, ఒకసారి పొలాన్ని గమనించండి. ఎండాకాలంలో ఎండి 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 దుమ్ము లేగుస్తూ ఉంటుంది. ఎంతమంది చూశారు పొలం ఎవరికి తెలియదు, చెప్పాయా బాబు అంటారు. పొలం ఎండి 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 దుమ్ము లేగుస్తా నిర్లొచ్చి పగిలిపోయి పొలం ఉంటుంది. ఒక్కసారిగా వర్షం దాని మీద పడితే చూడండి, ఒక్కసారిగా వర్షం కుంభ వర్షం కురిసిందనుకోండి నేలంతా ఎలా ఉంటుంది, నిమ్మలమైపోద్ది. హల్లెలూయా. అలాగూ దేవుని మాట మనకు దొరికితే మన ప్రాణాలు తృప్తిపరచబడతాయి, మన ప్రాణాలు సేద తీర్చబడతాయి. ఎలా దొరుకుతుంది ఆయన మాట, శ్రద్ధతో కనిపెట్టుకుంటే దొరుకుతుంది. సాతాను ఆ మాటల్ని దొంగిలించే ప్రమాదం ఉంది, ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు.